ఈసారి జరగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ప్రజలు తనను 100% ఆశీర్వదిస్తారని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూన శ్రీశైలం దూసుకెళ్తున్నాడు. నియోజకవర్గ ప్రజలు వివేక్ గౌడ్కి 10 ఏళ్లు అధికారం ఇచ్చినా ఇప్పటికీ తాగునీరు రాని ప్రాంతాలు కనిపిస్తున్నాయని శ్రీశైలం గౌడ్ అన్నారు. గ్యారంటీ వారంటీ అంటూ కాంగ్రెస్ కన్ఫ్యూజ్ చేస్తే బీఆర్ఎస్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆత్మగౌరవం కోసం పాటుపడే కుత్బుల్లాపూర్ ప్రజలు తననే గెలిపిస్తారంటున్న కూన శ్రీశైలం గౌడ్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 669,000 మంది పైగా ఓటర్లున్న కుత్బుల్లాపూర్ రాష్ట్రంలో రెండవ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గంగా ఒక ప్రత్యేకత చాటుకుంది. ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ప్రచారం ఎట్లా సాగుతుంది? ప్రజల నుంచి ఏ స్పందన వస్తుందన్న మీకు? ప్రజలల్లా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ గారు 2 సార్లు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఏ కూడా నెరవేర్చలేడు. అదే రకంగా మరి కేసీఆర్ కన్నా పెద్ద మోసగాడు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి. ఒకసారి టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చి మరి యొక్క కాన్స్టిట్యున్సీని బాగా చేయాలంటే టీఆర్ఎస్లోకి పోతేనే బాగా చేస్తా చెప్పాడు. కానీ కాన్స్టిట్యున్సీకి చేసింది కూడా ఏం లేదు. ఇండస్ట్రీ ఎంప్లాయీస్కు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మరి ఈఎస్ఐ హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి. లోకల్లో మరి గతంలో 100 పడకల హాస్పిటల్ పెడతా అని చెప్పాడు. అది ఇప్పుడు దాకా పెట్టలేదు 9 సంవత్సరాల్లో. ఇవాళ నిజాంపేట కానీ సుభాష్ నగర్ కానీ చింతల్ కానీ వర్షం వస్తే కొంపల్లి వర్షం వస్తే బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఈ 9 సంవత్సరాల్లో అధికారులు కూర్చోబెట్టుకుని కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మరి రూపము ఎట్లా ఉంది, దానికి ఎట్లా వాటర్ పోరిక్ సోర్స్ చేయాలి అనేది ఇప్పుడు దాకా చేయలేదు. 2009లో మీకు స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలిచి ఒక విక్టరీని కూడా సాధించారు, మళ్ళీ ఈసారి అదే రిపీట్ ఉందని మీరు భావిస్తున్నారా? కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజానీకము ఎప్పుడు ఆత్మగౌరవం నమ్ముకోదు. డబ్బులకు అమ్ముడు పోతులు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు కానీ డబ్బులను నమ్ముకున్నారు, డబ్బుల ద్వారా ఓట్లు కొనాలని చూస్తూ ఉన్నారు. కానీ ఓట్లకు నోట్లకు ఓట్లు అమ్మే రకం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. ధర్మం వైపు ప్రజలంతా నిలబడతారు, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ నిలబడ్డరు. 200% మంచి విక్టరీ గన్ షాట్ గా భారతీయ జనతా పార్టీ జెండా వేస్తుంది ఇక్కడ. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన 2014లో కాంటెస్ట్ చేసి టీఆర్ఎస్ కింద మళ్ళా 9 ఏళ్ళు ఎక్కడ కూడా లేడు. ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉండు. ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తుండు, నేను ఓడిపోతే ఫామ్ హౌస్ పోతా అని కాంగ్రెస్ అభ్యర్థి చెప్తా ఉండు. మరి రేపు పొద్దున పనిచేసినంత ఏం కావాలి? నేనేం మెసేజ్ ఇస్తున్నానంటే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలంతా నాకు అభిమానించేవారు, నేను వాళ్ళని అభిమానిస్తా. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఓటర్లకు నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నా 2009 రిపీట్ చేయండి. ఎందుకంటే ఈ దుర్మార్గమైన పాలన ఉంటే మన భూములు మన చేతులు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఇట్లా మరిచి ఓటేస్తే కాంగ్రెస్ కేసినా బీఆర్ఎస్ కేసినట్టే, బీఆర్ఎస్ కేసినా ఎంఐఎం కేసినట్టే, ఈ మూడు కూడా ఒకే తాను ముక్కలు. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు కుత్బుల్లాపూర్లు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కార్గు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి కొత్త ప్రభుత్వం చూడాలి, కొత్త నాయకులు చూడాలని చెప్పి ఆలోచనలు. 200% సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ కూడా వెళ్తుంది. బీజేపీ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఏం చేస్తుంది? అంటే మేనిఫెస్టో కూడా మీరు లేట్గా ప్రకటించారు అందరికంటే చివరన. లేటెస్ట్ వచ్చింది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో లేట్ వచ్చిందా? లేటెస్ట్ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతుంది, 6 గ్యారంటీలు మాయని చెప్తా ఉన్నారు. వీళ్ళకు నిలబడ్లకే వారంటీ లేదు, గ్యారంటీకి ఏం చేస్తారని? కొన్ని చోట్ల ఇంకా తాగునీరు సమస్య ఉందంటున్నారు, అదేవిధంగా గాజులో రామారం లాంటి ఏరియాలో వర్షాకాలంలో వస్తే మొత్తం మునిగిపోతున్నాయి. అంటే రేపు మీరు వస్తే ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపించవచ్చు? కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో తాగునీరు సమస్య మీద ప్రస్తుతం మొన్నటిదాకా ఎమ్మెల్యే కొనసాగిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి వస్తున్నారో ఇప్పుడు మీ ద్వారా చర్చకు రమ్మంట, ఎక్కడో స్పాట్ డిసైడ్ తీసుకోము, ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవో 4 రోజులు 15 రోజులు నేను చూపిస్తాను. ఆయన ఏమంటాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అపర భగీరథుడు మిషన్ భగీరథకి వాటి ఇంటింటికి ఇచ్చినామంటాడు. ఇంటింటికి ఇవ్వకపోతే ఓట్లు అడగను, ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడగనీకి పోతుడు. ఒక ఖాళీలకు కావాల్సిన మినిమం సవలతులు కూడా చేయలేకపోతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుంది ఓటేజ్ గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ చెప్తున్నది. కుత్బుల్లాపూర్ ప్రజలు ఆత్మ గౌరవంతో ఉంటారని, కుత్బుల్లాపూర్లో ప్రజలు ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని కూడా బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, స్వతంత్ర న్యూస్.